Visakha steel plant privatikarana nirnayanni venakki teesukovalani demand chestu Karnool jilla Alur mandalamlo CITU DYFI adhvaryamlo sthanika Ambedkar Circle lo rastaroku nirvahincharu. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కృష్ణ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతామని చెప్పిన బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రైల్వే బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసీలలో ఉపాధి పొందుతున్న కోట్లాది ఉద్యోగులను రోడ్డుపాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. లక్షల మంది ఉపాధి పొందే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రంలో ఉన్న అనేక మంది రోడ్లు పాలయ్యే పరిస్థితి ఉందని కార్పొరేట్లకు ప్రజాధనం అమ్మి రాయితీలు కల్పించి ప్రజలను మరిన్ని కష్టాలు పాలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వ విధానాలున్నాయన్నారు. ఇటువంటి విధానాలు వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తున్నామని లేదంటే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెవి నారాయణ స్వామి మండల కార్యదర్శి షాకీర్ నాయకులు విఠల్ నాగరాజు బొజ్జప్ప డివైఎఫ్ఐ నాయకులు గోవర్ధన్ గోపాల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం కాపాడు